సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన స్టేజ్ పై నుంచి మాట్లాడుతూనే చెప్పు చూపించారు. అండ్ కేసీఆర్ ను లంగా అంటున్న రేవంత్ రెడ్డిని పెద్ద హౌలేగాడని కూడా ఆయన దూషించిన పరిస్థితి కనిపిస్తోంది. సో రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక రకంగా ఇవన్నీ కూడా కలకలం రేపుతున్నాయి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి ఆయన స్థాయిని బట్టి మాట్లాడాలి అంటూ బాల్కా సుమన్ కామెంట్ చేసిన పరిస్థితి. రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారు. రైతు బంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన 7,700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కి కాంగ్రెస్ కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించారని బాల్కా సుమన్ ఒక ఆరోపణ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన రియాక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే బాల్కా సుమన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అన్నటువంటిది చెన్నూరు నుంచే, అంటే చెన్నూరులోనే ఈయన ఈ కామెంట్స్ చేశారు. సో అక్కడి నుంచే బాల్కా సుమన్ దిష్టి బొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బాల్కా సుమన్ డెఫినెట్లీ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఇట్లాంటివి ఎప్పుడైతే మాట్లాడతారో, నిజంగానే రాజకీయ నాయకులు ఇలాంటివి మాట్లాడినప్పుడు మాత్రం కొంత అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా దాడి డెఫినెట్లీ ఉండబోతోంది. బట్ ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ ఇవి. సో ఒక రకంగా స్టేజ్ పై నుంచి చెప్పు చూపిస్తూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. మరి దీనికి సంబంధించిన రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, మరి కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.